నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని రక్షించుకునేందుకు మార్చి 8న చలో పార్లమెంటుకు పిలుపు, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. మేరీమాత నామస్మరణతో గుణదలకొండ పులకించింది, మాత దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. ఈ నెల 26 నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మల్లేశ్వరాలయ దర్శనానికి ఏర్పాట్లు, పాలక మండలి నిర్ణయం. 88 లక్షల వ్యయంతో ఎలక్ట్రికల్ క్రిమిటోరియంను ప్రారంభించిన మేయర్ శ్రీధర్, కమిషనర్ నివాస్. మన హక్కులు, ఆత్మగౌరవాన్ని రక్షించుకునేందుకు ఈ మార్చి 8న చలో పార్లమెంటు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. రాజకీయాలకు, పార్టీల వర్గాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఆత్మగౌరవాన్ని రక్షించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనలతో నిరసనలకు దిగుతున్నారన్నారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గణ హక్కులను సాధించుకోవడం ద్వారా ఆత్మగౌరవాన్ని రక్షించుకుందామన్నారు. దీనిలో భాగంగానే చలో పార్లమెంటుకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. మార్చి 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలోనే ఉండి తాడోపేడ తేల్చుకుందామని, దీనిలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నామన్నారు. 8న పార్లమెంటు ముట్టడి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 4 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఒక సిపిఎం నిర్ణయిస్తుంది. రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు రాష్ట్రానికి, అభివృద్ధికి ఏం కావాలి అనేది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ద్వారా, క్యాబినెట్ నిర్ణయాల ద్వారా, పార్లమెంట్లో ప్రధాని హామీల ద్వారా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా రాజకీయంగా మేము నష్టపోయినాం. కాంగ్రెస్ పార్టీగా మేము నష్టపోయినాం కానీ రాష్ట్రానికైతే చాలా మేళ్ళు జరిగేటువంటి విధంగా పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్యులైనటువంటి బీజేపీ తెలుగుదేశం రాజకీయంగా బాగా లబ్ధి పొందిన దురదృష్టం ఏమంటే, మేము ఆనాడు రాష్ట్రానికి చేస్తామన్న మేళ్ల కంటే ఎక్కువగా చేస్తాం. వాళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చి, పార్లమెంట్లో చెప్పి, సాక్షాత్తు ప్రధాని ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిలో చెప్పి, ఈనాటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి కాకుండా, అంతేకాకుండా తిరోగమనం అయ్యారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని చెప్పేటువంటి మాట జరుగుతాం. వీటన్నిటికీ సంబంధించి ఒక్కసారి చూస్తే ప్రత్యేక హోదా అమలు కాదంటా ఉన్నారు. దానికి తెలుగుదేశం కూడా ఒత్తాసపడతాం, అవసరం లేదు. 7 వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ చట్టంలో ఉంది. 24,350 కోట్లు రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తర కోస్తా 3 జిల్లాలు. ఇంతవరకు విడుదలైంది 1,050 కోట్లు మాత్రమే. ఆపేశారు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఇవ్వలేదు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 45,000 కోట్ల రూపాయలు కావాలి. ఇంతవరకు ఇచ్చింది కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మేరీమాత నామస్మరణతో గుణదలకొండ పులకించింది, 3వ రోజు భక్తులు వెల్లువెత్తారు. వరుస సెలవులు రావడంతో 2 రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు, మరియమాత దర్శనం కోసం బారులు తీరారు. మరియమాత మార్గమే మానవునికి ఏకైక రక్షణ మార్గమని, ఆ తల్లిని వేడుకుంటే మన వెంటే ఉండి మనకు రక్షణ కవచంగా నిలుస్తుందని కర్నూలు మేత్రాసనం బిషప్ పూల ఆంతోనీ అన్నారు. గుణదల మహోత్సవాలలో భాగంగా 3వ రోజు అశేష భక్తజనానికి ఆయన వ్యాకోపసం చేశారు. స్త్రీలందరిలో మరియమాత ఆశీర్వదించబడినది, యేసుక్రీస్తు శిలువపై తన రక్తాన్ని చిందించి మానవాళికి రక్షణగా నిలిచారన్నారు. ఆయన్ను ఎన్ని బాధలు పెట్టినా తల్లి అయిన మరియమాత మౌనంగా రోధించేదే తప్ప
మరొక మాట మాట్లాడలేదని అందుకే ఆమె త్యాగమూర్తిగా నిలిచిందన్నారు. యేసుక్రీస్తు ప్రేమతత్వంతో మూర్తి భవించిన తల్లి మరియమాత అన్నారు. అభాగ్యులను అనాథలను ఆరాధించిన నాడే జీవితానికి పరమార్థం ఉంటుందన్నారు. విజయవాడ కదోలిక పీఠం బిషప్ తెలగదోటి రాజారావు ప్రసంగిస్తూ గుణదల మాత దీవెనలు పొందడానికి భక్తులు వెల్లువలా తరలివచ్చి పుణ్యక్షేత్రంలో తరిస్తున్నారన్నారు. మరియ తల్లి కరుణ కటాక్షాల కోసం కులమాతాలకు అతీతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి భక్తిభావంతో వెన్ను తిరుగుతున్నారని పేర్కొన్నారు. మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రసంగిస్తూ గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని, ఆమె దీవెనలు మనకందరికీ ఉంటాయని ఆయన చెప్పారు. ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఉపాలయమైన మల్లేశ్వర ఆలయాన్ని ఈ నెల 26 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఇంజనీరింగ్ అధికారులు ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేయాలని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పాలక మండలి సభ్యులు అధికారులతో కలిసి చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరంగబాబు మాట్లాడుతూ ఈ నెల 24, 25, 26 తేదీల్లో కళాన్యాసం చేసి భక్తులను మల్లేశ్వర ఆలయం దర్శనానికి అనుమతించే విధంగా పనులను వేగవంతం చేయాలని సూచించారు. పాలక మండలి సమావేశంలో ఈవ పద్మ సూచించిన విధంగా మల్లేశ్వర ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాలని కోరారు. స్వర్గపురిలో 88 లక్షల వ్యయంతో ఆధునీకరించిన ఎలక్ట్రికల్ కిమిటోరియం అందుబాటులోకి వచ్చింది. ఈ కిమిటోరియంను నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జె నివాస్ లాంఛనంగా ప్రారంభించారు. స్వర్గపురిలో అస్థి ను భద్రపరిచేందుకు ఐస్ బాక్సులు, మహాప్రస్థానం వాహనం అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర ప్రజలకు ఉచితంగా సేవలు అందించేందుకు అన్ని మౌలిక వసతులతో ఎలక్ట్రికల్ క్రిమిటోరియాన్ని అభివృద్ధిపరిచి అందుబాటులోకి తీసుకొచ్చామని మున్సిపల్ కమిషనర్ జె నివాస్ అన్నారు. 24వ డివిజన్లోని స్వర్గపురిలో 88 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికంగా అభివృద్ధి పరిచిన ఎలక్ట్రికల్ క్రిమిటోరియాన్ని నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జె నివాస్, డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, 24, 23 కార్పొరేటర్లు చందన సురేష్, గురిపర్తి వెంకట నరసింహారావులు లాంఛనంగా ప్రారంభించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు నగరపాలక సంస్థ అందించే సేవలో గొప్ప సేవ ఇదేనని పేర్కొన్నారు. 48 నిమిషాలు దహనం చేయటకు సమయం పడుతుందని, ఐస్ బాక్సులను కూడా ఉచితంగా అందుబాటులో ఉంచామని, మహాప్రస్థానం వాహనాలు కూడా ఉన్నాయని తెలిపారు. సంస్థలో ఎలక్ట్రికల్ క్రిమిటోరియంని దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పనిచేయకుండా మొదలుపడిపోయిన దాన్ని మరి ఇప్పుడు కమిషనర్ వచ్చినాక దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, దీన్ని ఎంత ఖర్చు అయినా సరే బాగు చేయాలనే ఉద్దేశంతో టెండర్స్ పిలవటం జరిగింది. మొదట్లో అయితే దీన్ని టెండర్స్ పిలిచింది 70 లక్షలే కానీ, తర్వాత కమిషనర్ కానీ మేము కానీ దీన్ని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కలర్స్ కానీ ఇంకా లోపల కొన్ని పని చేయాల్సి ఉంటే వాటన్నింటిని కూడా ఏది చేయకుండా అంత పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పటం అధికారులు చెప్పటం వలన ఇది 87,70,000 రూపాయలు ఇవాళ ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయినా కానీ పేద వర్గాలకి, బడుగు వర్గాలకి అనాథ సేవాలయాలు కలుసుకోవడానికి ఏ రూపాయి ఖర్చు లేకుండా ప్రస్తుతానికి ఇక్కడ ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఓపెన్ చేయడం జరిగింది. ఇది విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. రోజు సుమారుగా ఒక బాడీ కాలటానికి 1/2 నుంచి 30 గంటల పైన పడుతుంది, గంటలోపు పడుతుంది. డైలీ కూడా ఎన్ని సేవలు వచ్చినా కాల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలకి అటు కట్టెలు కాల్చుకునేది పెట్టాం, అది కూడా కార్పొరేషన్ నిర్వహిస్తుంది. అక్కడ కూడా రూపాయి వసూలు చేయట్లేదు, ఇక్కడ రూపాయి వసూలు చేయం. అక్కడ ఒక సంస్థ వాడు ముందుకొచ్చి గ్యాస్ పెట్టుకున్నారు, వారు కూడా లాభాపేక్ష లేకుండా గ్యాస్కి అయ్యే ఖర్చుని తీసుకుంటా ఉన్నారు. కాబట్టి విజయవాడ నగరంలో ఏ నగరంలో విధంగా ఎవరికి ఇష్టమైంది దాన్ని చేసుకునే విధంగా కరెంటుది కావాలంటే కరెంటుది పెడుతున్నాం, ఇన్ని రకాలుగా ఏ సిటీలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో కూడా ఇన్ని సౌకర్యాలు ఒకే చోట ఉన్న నగరం లేదు. ఇవాళ మన నగరంలో ఉంది. ఇవాళ ఇంత ఖర్చు పెట్టి కూడా నగరంలో ఆర్థిక పరిస్థితి బాగోపోయినా మరి ఇవాళ ఇక్కడ 87 లక్షలు పెట్టి 70,000తోటి ఇది కట్టించడానికి మా కమిషనర్ దీన్ని పెట్టిన దాన్ని ఏమంటే ఆమోదించడం, టెండర్స్ పిలవటం, టెండర్స్ని ఏమంటే ఆమోదించడం, పని కూడా వీలైనంత త్వరగా చేయాలని చెప్పి ఆయన ఆర్డర్స్ వేయటం, దీన్ని పూర్తి చేయటం, దీనికి అధికారులు కూడా సహకరించడం, మరి అధికారులు కూడా దీన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదనే ఉద్దేశంతో చేయటం జరుగుతూ ఉంది. అయితే దీనిలో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి, వీళ్ళు చేశారు ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంత అది అవ్వలేదు, కొంత ఇది అవ్వలేదని. చిన్న చిన్న మైనార్టీ రిపేర్లు ఉండటం వలన అన్నీ కంప్లీట్ చేసినాకే చేద్దామనే ఉద్దేశంతో ఆపాం, కానీ దీన్ని
80 గర్స్ పెట్టి ఊరికి తాళం వేసి కూర్చుంటాం కాదు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ క్రిమటోరియం ఈ కృష్ణలంక 24 వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకి చేసిన సేవలో ఒక గొప్ప సేవ అని చెప్పొచ్చు. ఎందువల్లంటే ఆఖరి కాలంలో కొంతమంది ఎంతో ఇబ్బందితో వస్తారు, వాళ్ళు వస్తే వాళ్ళకి త్వరగా వాళ్ళకి బాడీని కాల్ చేసుకుంటూ వాళ్ళకి త్వరగా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు ఎక్కువ సమయం వాళ్ళని వెయిట్ చేయకుండా చేయాలని చెప్పి ఉద్దేశం చేసేసాం. త్వరలో ఈ పని చేపట్టడం జరిగింది. మరి అట్లాగే ఇంకా కొన్ని మౌలిక వసతులు ఇక్కడ చేయాల్సి ఉన్నాయి, అవి కూడా త్వరలో చేసి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సహకారాలు మా కార్పొరేషన్ అందిస్తూ వాళ్ళకి వాళ్ళ ఆత్మశాంతి, ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ ఆత్మశాంతి కలిగేటట్టు దానికి అన్ని ప్రయత్నాలు మా కార్పొరేషన్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 15న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆర్ట్, వర్క్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షులు సిహెచ్ఎన్ దేవేందర్రావు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఫెడరేషన్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ఆర్ట్స్, వర్క్, హెల్త్ అండ్ పీఈటీ ఉపాధ్యాయులను పార్ట్ టైం అనే పదాన్ని తొలగించి రెగ్యులర్ చేయాలన్నారు. విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎంఈఓలతో సంబంధం లేకుండా హెడ్ మాస్టర్ సంతకంతో వేతన బిల్లు చేయాలని, రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా 22 క్యాజువల్ సెలవులు ఇవ్వాలన్నారు. మహిళలకు 180 రోజులు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని, 15న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని 3వ శాసనసభ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా మధ్య నియోజకవర్గంలో భూమాఫియా కబ్జాలకు పాల్పడుతూ అరాచకాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 ఏళ్ల కాలంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచర వర్గంగా పేరొందిన కొందరు కార్పొరేటర్లు చేస్తున్న అక్రమాలు, పోలీస్, న్యాయ వ్యవస్థలకు సమాంతర వ్యవస్థలను నడుపుతున్న తీరు పట్ల నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోండా అనుచర అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్కు తాము పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోండా అనుచరుల అక్రమాలపై ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 57వ డివిజన్ కార్పొరేటర్ సందీప్ జగదీష్ వలన ఇబ్బంది పడి భయాందోళనకు గురైన కె లక్ష్మారెడ్డి తన ఆవేదనను తెలియజేశారు. ఈ 49 సెంటు మా మామగారికి వచ్చింది వాటాది, 49 సెంటు వాళ్ళ అన్నదమ్ములు పంచుకోగా ఇది మా మామగారు వెంకటరెడ్డి సామిరెడ్డి గారికి వచ్చిన వాట. ఇది ఆయనకు వచ్చిన వాట 83లో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఒక నోట్లు రాసుకున్నాడు. ఈ 49 సెంట్లో 27 సెంటు వాళ్ళ కుమార్తెకి, 22 సెంటు సామిరెడ్డి గారి పేరు మీద ఉంది. ఈ 49 సెంటు ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఈ నోటరీని కూడా 86లో కోర్టులు కూడా వేసుకున్నాయి. ఇది వేసుకున్నాక 84లో సామిరెడ్డి గారి తమ్ముడు ఒక దొంగ డాక్యుమెంట్ గురించి వీలునామా పుట్టించి 84లో మన్నయ్య నాకు రాసేసాడని, ఇది దొంగ వీలునామా పుట్టించి ఇది రిజిస్టర్ అయిందని చెప్పి దొంగను పుట్టించి దీని ప్రకారం 57వ డివిజన్ కార్పొరేషన్ అంటే జగదీష్ రిజిస్టర్ చేయించుకుని డిసెంబర్ 2017 డిసెంబర్ 11వ తారీఖు రిజిస్టర్ చేయించుకుని డిసెంబర్ 21వ తారీఖున నా కోర్టు నుంచి నోటీస్ ఇప్పించాను. ఇది మాకు ఇండక్షన్ ఆర్డర్ ఇచ్చింది, నేను రిజిస్టర్ చేయించుకున్నాను. దాంట్లో షెడ్లు, డైరీ ఫాము, రెడీమేడ్ షాపు అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఖాళీ ల్యాండ్ అని రిజిస్టర్ చేయించుకుని ఇండక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి నా దౌర్జన్యంగా రావాలని చూశాడు. నేను సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గర, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గర నేను అప్లై చేస్తే అది ఈ డాక్యుమెంట్ దొంగది రిజిస్టర్ అవ్వలేదని నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. రిజిస్టర్ ఈ వీళ్ళనే రిజిస్టర్ అవ్వలేదు, వీళ్ళమా దొంగదని సబ్ రిజిస్టర్గా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఇచ్చి నేను కోర్టులో సబ్మిట్ చేసాక కోర్టు కమిషనర్ అపాయింట్మెంట్ చేసి జనవరి 4వ తారీఖున కోర్టు కమిషనర్ అపాయింట్మెంట్ చేసాను. కోర్టు కమిషనర్ వచ్చి కమిషనర్ రిపోర్టు జనవరి 5వ తారీఖున కోర్టులో సబ్మిట్ చేసాము. కోర్టు 5వ తారీఖున ఇండక్షన్ ఆర్డర్ వికెట్ చేసినా కానీ ఆయన ఇంకా దౌర్జన్యంగా రావాలని చూస్తున్నాడు. ఇంకా ఆయన ఎమ్మెల్యే పార్టీ అండదండలు చూసుకునే నా పార్టీ అండదండలు ఉన్నాయి, నువ్వెంత ఇదని చెప్పి బెదిరించి నా దౌర్జన్యంగా రావాలని చూస్తున్నాను. నేను కోరేది ఏంటంటే సీఎం గారిని బట్టి ఇది చూసి దీన్ని పరిశీలించి వాళ్ళ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. కోర్టులో కూడా ఫిబ్రవరి 1వ తారీఖున వాళ్ళు కోర్టులో కూడా ఈ దావాలన్నీ విత్డ్రా చేసి వెళ్ళిపోయారు.
నగరంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యులు కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన 57వ డివిజన్ కార్పొరేటర్ నందేటి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళకి ముగ్గురికి అగ్రిమెంట్ జరిగితే ఆ ముగ్గురు అగ్రిమెంట్ హోల్డర్స్ నా దగ్గర రావడం జరిగింది మీడియాటర్ ద్వారా. మరి దాన్ని నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత సైట్లోకి వెళ్తుంటే లక్ష్మణ రెడ్డి అతను ఆపడం జరిగింది. ఈ లక్ష్మణ రెడ్డి అతను ఆపడం జరిగింది. పార్టీ మీద బోధన జరుగుతుండేసరికి మనం వెళ్ళకూడదని చెప్పేసి కోర్టు దగ్గరికి కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది ఆ లక్ష్మణ రెడ్డి గారు లోపల. ఆ తర్వాత లక్ష్మారెడ్డి గారు వాళ్ళు మాది అని చెప్పేసి కాగితం పడేది జరిగింది. దాని మీద కోర్టు వాయిదా అయింది. ఇవాళ లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఫెసిలిటీ పెట్టి ఆ సైట్ నాది అనేసి అని అంటారు. కొంచెం నాది అని అంటారు. కొంచెం ఏమో అక్కడ కోర్టులో ఏమని ఇస్తారండి, ఈ మత్తగారి సైటు మత్తగారి నాకు లీజ్కి ఇచ్చింది అని అంటారు. దాంట్లో సిమెంట్ వ్యాపారం చేస్తున్నాను, ఐరన్ వ్యాపారం చేస్తున్నాను, ఎటువంటి వ్యాపారం జరగలేదు. దాంట్లో కోర్టులో ఆ కాగితం పడేస్తారు. దానికి లైసెన్స్లు అయినా ఉంటాయి. తర్వాత డైరీ ఫామ్ పెట్టామన్నారు. డైరీ ఫామ్ పెడితే విజయవాడ సిటీలో డైరీ ఫామ్ పర్మిషన్ లేదండి. ఒక గేద వాళ్ళు పెంచుకునే గేద దాంట్లో కట్టేసేసి ఇది అమ్ముతున్నాడని తెలిసి వాళ్ళ మామగారు పెరుమామగారు అమ్ముతున్నాడని తెలిసి అతని మీద వాళ్ళు ఆక్రమించుకోవడానికి చూసి నేను నేను డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నానండి. ఇప్పుడు వాళ్ళు రిజిస్టార్ గారు దాన్ని ఏమంటారు, వాళ్ళు ఇందాక ఏమని చెప్తారు, అది మాకు రిజిస్టార్ గారు అది కాగితం చల్లదని నేను చెప్పాను. చల్లనప్పుడు నాకెందుకు చేశారు అది కోర్టు నాశనం కోర్టు చల్లదాని అంటే నా తమిళనాడు మీద రిజిస్టార్ గారి మీద నేను కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ ప్రజల హక్కులు ఆత్మగౌరవాన్ని రక్షించుకునేందుకు 8వ తేదీన చలో పార్లమెంటుకు పిలుపు, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. మేరీమాత నామస్మరణతో గుణదలకొండ పులకించింది, మాత దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. ఈ నెల 26 నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మల్లేశ్వరాలయ దర్శనానికి ఏర్పాట్లు, పాలక మండలి నిర్ణయం. 88 లక్షల వ్యయంతో ఎలక్ట్రికల్ క్రిమిటోరియంను ప్రారంభించిన మేయర్ శ్రీధర్, కమిషనర్ నివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.